వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా రామయ్యపేట నిజాంపేట చిన్న శంకరంపేట మండల కేంద్రాలలో ఆశా వర్కర్లు అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 20వ రోజు కొనసాగుతున్నాయి. వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లు 5 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు కనీసం నెలకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే అంగన్వాడీ ఉద్యోగులకు 26,000 కనీస వేతనం చెల్లించాలని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు 6వ రోజు కావస్తుంది కాబట్టి సమ్మెలో కూర్చున్నాము. అప్పుడు కూడా 100 రోజులు సమ్మె కూర్చుంటే కూడా మాకు 2 సంవత్సరాల నాటికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు మన ప్రభుత్వం కేసీఆర్ సారు. ఇప్పుడు కూడా మమ్మల్ని గుర్తించి అప్పట్లాగా వేయకుండా ఇప్పుడు మమ్మల్ని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. ఎంతనో కొంత అని కాదు, మాకు 12 బట్టి పారితోషికము ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. పెట్టి చాకరీ వేయించుకుంటుండ్రు మా పిల్లలు, మేము మా భర్త అయిన ఎవరమైనా మేము ఆ జీతం మీద బ్రతకలేము కాబట్టి ఆడబిడ్డల ఉసురు తగలకుండా మీరు మీ బిడ్డల్లాగానే గుర్తించి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు ఫిక్స్డ్ వేతనము 18,000 రూపాయలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను, మన ఆరోగ్య శాఖ మంత్రి ఆదిశ్రావు సార్ను కోరుచున్నాము. ఇప్పటికైనా మేము మా తల్లిదండ్రి అనే మేము ఎంతో గౌరవించుకుంటూ మేము తొందరగా సమ్మె విరమించుకునేలాగున మాకు తొందరగా మాకు అన్నీ చెప్పేలాగున ఉద్యోగ భద్రత మాకు, మన ఇన్సూరెన్స్ చనిపోతే కూడా మాకు ఏం లేదు, చనిపోతే కూడా మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని మనం చేస్తున్నాము. మా డిమాండ్స్ మాకు నెరవేర్చాలని ప్రభుత్వంను కోరుచున్నాము. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కి ఈరోజు సమ్మె 20వ రోజు కావస్తుంది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన లేదు. ఇంత నిర్లక్ష్యంగా గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. మేము అడిగే డిమాండ్స్ న్యాయమైనవే. మాకైనా కానీ ఎలాంటి సమాధానం చెప్పకుండా, చర్చలకు విలువకుండా వాళ్ళు ప్రెస్ ద్వారా ప్రెస్ మీటింగ్ పెట్టి మాకేమో అందరికి తెలియడానికి ఏం చెప్తుందని అంటే, వాళ్ళకు అన్నీ ఆల్రెడీ 18th రోజే అన్నీ అయిపోయినాయి. అయినా వాళ్ళు కావాలని సమ్మె చేస్తున్నారని అంటే, ఆ రోజు 1 ఆగస్టు మాట్లాడింది ఒక మాట, ఈరోజు చెప్పేది వేరే మాట. జనాలకు ఏం తెలుస్తుంది అంటే వీళ్ళందరికీ ఆల్రెడీ వాళ్ళే ప్రతిసారి అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి. అదే అందరూ రోడ్ల మీద కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి జీతాలు ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ వీళ్ళు రోడ్ ఎందుకు ఎక్కిరని ఇన్ని రోజులు వాళ్ళకి అపోహ ఉండే. మేము ఈరోజు రోడ్ మీదకి వచ్చిన తర్వాత అందరు తెలుస్తుంది మాకు శాలరీలు ఎంత, మాకు ఎంత ఇబ్బందులు ఉంటాయి, ఎంత వర్క్ ఉంటుంది అనేది.